నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అనంటే, రోజు కూడా అండి ఉదయం లేవగానే చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క మనం వంటగదిలోకి వెళ్ళేటప్పుడు నిజంగా ఒకసారి స్నానం చేసే వెళ్ళాలా, లేదంటే కనుక స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళి వంట చేయొచ్చా, లేదంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారండి చాలామంది. మాకు అక్క వంటగదిలోనే దేవుడి రూమ్ కూడా ఉంది కాబట్టి మేము నాన్ వెజ్ అనేది ఉండవచ్చా లేదా అని కూడా చాలామందికి సందేహం అనేది ఉంది. వరాహమ్మ వారికి పూజ చేస్తున్నాం కదా, వంటగదిలోనే మేము పెట్టుకోవచ్చా అమ్మవారి ఫోటోని, మరి అలాంటప్పుడు నాన్ వెజ్ని ఎలా వండాలి అని చెప్పి కూడా చాలామందికి చాలా సందేహం అనేది ఉందండి. అందువల్ల అలాంటి సందేహాలతో పాటు మరికొన్ని సందేహాలని అంటే, ఈరోజు చూడబోయే ఈ పరిహారం ఎందుకోసము అని అంటే, పొద్దున్నే లేవగానే మనం వంటగదిలోకి వెళ్ళగానే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వస్తువును కనుక మనం తాకితే నిజంగా అండి ఆ రోజు మనకి ధనలాభం అనేది కలగడం నిశ్చయమండి. అంతేకాకుండా అప్పుల బాధ నుంచి మనం బయటపడడం, త్వరగా బయటపడడం అనేది జరుగుతుంది. చాలామంది అక్క మేము అప్పులలో ఇరుక్కుపోయామక్క, వరాహమ్మవారిని తలుచుకొని మేము ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాము, అలాంటివి అప్పుల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అని కూడా అడుగుతున్నారండి. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది, ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక మరికొంతమంది భక్తులకి మీరు షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా పొద్దున్నే లేవగానే అందరము కూడా చాలామంది వచ్చేసి బ్రష్ చేసుకోకుండానో స్నానం చేయకుండానో మనం వంటగదిలోకి వెళుతూ ఉంటాం. అంటే అండి పొద్దున్నే అర్జెంటుగా పిల్లలకి వంట చేయటం కానీ హస్బెండ్ని బయటికి ఆఫీసు పంపించడం కోసం కొంతమంది స్నానాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి అని అంటే తర్వాత మనం చేసుకోవచ్చులే, స్నానం చేసుకోవచ్చులే, వంట 4 గంటలకే చేసేయాలి, 5 గంటలకే చేసేయాలని వాళ్ళ క్యారేజ్ కట్టడం కోసం పొద్దున్నే లేచి చేయాల్సిన పరిస్థితి అండి. అటువంటి సమయంలో చాలామంది బ్రష్ చేసుకొని చేస్తారు, అంటే రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు అవన్నీ కడుక్కొనైనా సరే మనం వంటగదిలోకి వెళ్ళడం అనేది మంచిది. బ్రష్ చేసినా చేయకపోయినా సరే రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు చక్కగా కాళ్ళు చేతులు అవి కడుక్కొని మనం వంటగదిలోకి వెళ్ళి వంటని స్టార్ట్ చేయడం అనేది మంచిదండి. ఇంకా వంటని స్టార్ట్ చేయడానికి ముందుగా ఎప్పుడూ కూడా పాలు అనేది స్టవ్ మీద పెట్టి పాలు కాచడం అనేది ముఖ్యం. ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం పొద్దునే అందరము కూడా పాల ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాం, కాఫీ టీ ఉపయోగిస్తాం కాబట్టి అందుకోసం పొద్దునే మనం స్టవ్ మీద పెట్టవలసింది ఏంటి అంటే, వంట చేసి మనం అన్నం కూరలు వండడానికి ముందుగా పాలను కాచి స్టవ్ మీద పెట్టడం అనేది చాలా మంచిది. అలాంటి స్టవ్ని మనం ముందు రోజే కనుక క్లీన్ చేసుకొని చక్కగా ఒక వైట్ కలర్లో ఉన్న క్లాత్తో స్టవ్నంతా కూడా చక్కగా శుభ్రంగా చేసుకొని పెట్టుకోవాలండి. ఎలాంటి స్టవ్ మీద మరకలు కానీ ఏదన్నా అన్నం అది పొంగి ఉన్నా కూడా అవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకొని, లేదా మీకు రాత్రిపూట కుదరలేదు అక్క నైట్ అయిపోయింది నైట్ డ్యూటీకి వెళుతున్నామని అనుకున్న వాళ్ళు, తెల్లవారైనా సరే మీరు ఒక పాలు కాచబోతున్నారు లేదంటే కనుక మీరు వచ్చేసి మీరు వంట చేయబోతున్నారు అని అనుకున్నప్పుడు చక్కగా స్టవ్ని ఒక తెల్ల వైట్ కలర్ క్లాత్తో చక్కగా శుభ్రం చేసేసుకొని ఆ క్లాత్ని వాష్ చేసి ఆరేసుకోండి. చక్కగా స్టవ్ మీద కూడా మీకు స్టార్ ఎలా అయితే ముగ్గు వేస్తామో అలాంటి ఒక చిన్న ముగ్గు కానీ లేదంటే స్వస్తిక్ కానీ స్టవ్ మీద ఇలాంటి ముగ్గు వేయండి. ఎప్పుడు కూడా స్టవ్ను కూడా మనం చక్కగా లక్ష్మీదేవిని ఎంత చక్కగా చూసుకుంటామో అలా చూసుకోవాలండి వంటగదిలో. ఇలా వంటగదిలోకి వెళ్ళేటప్పుడు స్నానాలు చేయకపోయినా పర్వాలేదు, మీరు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాతైనా బ్రష్ చేసుకున్నా కూడా తప్పు లేదండి. అలా వంటగదిలోకి వెళ్ళినప్పుడు చాలామంది కూడా మనం ఏ ఇలాంటి ఒక వస్తువుని తాకితే కనుక మంచిది, మనకి అప్పుల బాధలు తీరాలి, ఆ రోజంతా కూడా ధనలాభం కలగాలి అని అంటే కనుక మనం చేయవలసింది ఏంటి అని అంటే, తాకవలసిన ఫస్ట్ వస్తువు అండి అంటే పాల ప్యాకెట్ని తీసుకెళ్తాం. పాలు కూడా చాలా మంగళకరమైన ఒక వస్తువు అండి. పాలను కాచిన తర్వాత మన వంటగదిలో ఎప్పుడు కూడా కుడి చేతి వైపున, స్టవ్కి కుడి చేతి వైపున మనం ఏం చేస్తామని అంటే కల్లుప్పుని జాడీలో వేసి పెట్టుకుంటాం కదా, అలాంటి కల్లుప్పు జాడీని పట్టుకోవడం అనేది ముఖ్యమండి. కల్లుప్పు జాడీని తాకితే చాలన్నమాట, కల్లుప్పు కూడా తాకాల్సిన అవసరం లేదు, మీరు కల్లుప్పు జాడీని తాకినా చాలు. పొద్దున్నే అక్క నేను స్నానం చేయలేదు కదా, బ్రష్ చేయలేదు కదా అని అనుకున్న వాళ్ళు కల్లుప్పు జాడీని తాకిన తర్వాత మళ్ళీ ఎలాగో మీరు వంట చేయాలి అని అంటే కల్లుప్పును మనం తీసి వాడుతూ ఉంటాం కదా, అలాగైనా మీరు కల్లుప్పును వాడచ్చు. లేదంటే కనుక మీరు ఏం చేస్తారు, మీరు తొందరగా అప్పులు తీరాలి అని అనుకున్న వాళ్ళు ఒక చిన్న బౌల్లో మీరు ఒక మామూలుగా ఒక చిన్న ఎలాంటి ఒక గిన్నె అయినా పర్వాలేదు అందులో విడిగా కల్లుప్పును వేసి దాంట్లో రోజు కూడా ఒక 5 రూపాయలని
మీరు కల్లుపుని గిన్నెలో పూర్తిగా వేసేయండి ఫ్రెండ్స్. వేసేసి ఆ కల్లుపు మీద పసుపుని కొంచెం వేయండి. వేసి దాని మీద మీరు ఏం చేస్తారంటే ఆ పసుపు మీద రోజు కూడా ఒక్కొక్క 5 రూపాయల కాయిన్ని తీసుకువెళ్ళి పెట్టండి. పొద్దున్నే ఎవరైతే లేడీస్ వంటగదిలోకి వెళుతున్నారో అలాగా ఒక్కొక్క 5 రూపాయల కాయిన్ని ఇలా ఒక గిన్నెలో కల్లుపు తీసుకున్నాం కదా, కల్లుపు జాడీని మీరు అంటుకుంటు తాకినా పర్వాలేదు, లేదంటే కనుక ఇలాగ విడిగా ఒక చిన్న గిన్నెలో కల్లుపుని వేసి దాని మీద కల్లుపు మీద పసుపుని వేసి పరుచుకోండి ఫ్రెండ్స్. నిజంగా నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోవడంతో పాటు మీకు మంచి ధనలాభం అనేది కలుగుతుంది. అందువల్ల ఒక్కొక్క 5 రూపాయల కాయిన్ రోజుకు ఒక 5 రూపాయల కాయిన్, 1 రూపీ కాయిన్ ఇలాగా పెట్టండి. పెడితే కనుక నిజంగా అప్పులు అనేవి త్వరగా తీరిపోతాయండి. ఎలాంటి చాలామందికి కూడా అప్పుల బాధలోంచి బయటపడడం అనేది కష్టంగా ఉంది కాబట్టి అలా పెట్టిన 5 రూపాయల కాయిన్ని తీసి ఒక డబ్బాలో వేసుకోండి. తర్వాత రోజు మీరు వేరే కాయిన్ని ఆ ఉప్పు మీద పెట్టండి. అలా పెట్టిన గిన్నెని మీరు తాకినా కూడా పర్వాలేదు, అక్క ఉప్పు జాడి లేదు మా ఇంట్లో మేమేం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ఒక విడిగా ఒక చిన్న గిన్నెలో కల్లుప్పు వేసి ఒక్కొక్క 5 రూపాయల కాయను లేదంటే 2 రూపాయల కాయను అలాగే ఏదో ఒక కాయన్ని ఆ రోజు పొద్దున్న ఆ వంటగదిలో తూర్పు దిక్కుగా మీరు కల్లుప్పు మీరు వంటగదికి అంటే ఏంటి స్టవ్ పక్కన పెట్టుకుంటాం కదా కల్లుపు జాడి పెట్టేదో చోట ఆ మూల ఇలాంటి ఒక గిన్నెని మీరు మూత పెట్టకండి ఓపెన్ ప్లేస్లోనే ఉంచి ఇలాగ మీరు చేస్తూ రండి. ఒక వారం రోజులు చేయండి ఫ్రెండ్స్. పొద్దున్నే లేవగానే చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని బ్రష్ చేయకపోయినా పర్వాలేదు, కుదిరితే బ్రష్ చేసుకుంటే చాలా మంచిది. కుదరకపోతే చెబుతున్నా కుదరటం లేదు టైం లేదని అనుకున్న వాళ్ళు ఇలా మీరు ఫ్రెష్ అయిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చక్కగా మీరు వచ్చేసి ఇలా పాలు కాచేసి వంట చేసుకునేటప్పుడు అలా వంటగదిలో మీరు కల్లుప్పుని తాకినా పర్వాలేదు. లేదక్క మాకు వంట చేసుకోవడానికి 8 మేము మధ్యాహ్నమే వంట చేస్తాము అని అనుకున్న వాళ్ళు ఇలా ఒక చిన్న గిన్నెలో మీరు కల్లుప్పుని వేసి పెట్టుకుంటారు కదా, ఆ గిన్నెలో పొద్దున్నే వెళ్ళగానే ఒక 5 రూపాయల కాయిన్ 2 రూపాయల కాయిన్ ఆ కల్లుప్పు గిన్నెని తాకినట్టు ఉంటుంది, ప్లస్ మీరు ఆ పసుపుని కూడా తాకినట్టు ఉంటుంది. కాబట్టి నిజంగా చాలా మంగళకరమైన ఒక విషయం అండి ఆ రోజు మీ ఇంట్లో జరుగుతుందన్నమాట. అంటే ధనలాభం పెరుగుతుంది. కల్లుప్పు అనేది ఆ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన వస్తువు అండి ఆ కల్లుప్పు. కాబట్టి అలాంటి కల్లుప్పు ప్లస్ కాయిన్ పసుపు కూడా తాకుతున్నాం కాబట్టి ఇంటికి చాలా మంచి జరుగుతుందన్నమాట. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అలా చేర్చిన కాయిన్స్ అన్నీ కూడా మీరు ఏదైనా ఒక అప్పు తీర్చడం కోసం ఉపయోగిస్తే మంచిదండి. ఎవరి దగ్గరైనా ఒక 5,000 10,000 అప్పు తీసుకున్నాం అనుకున్న వాళ్ళకి మీరు ఒక ముంతలాగా ఏదైనా ఉండేలాగా పెట్టుకొని అందులో రోజు చేర్చి పెట్టే కాయిన్స్ని మీరు దాంట్లో వేసుకొని ఇంకాస్త అమౌంట్ కూడా మీరు కలిపి కట్టే సమయం సందర్భం అనేది కూడా మీకు కలిసి వస్తుంది అనమాట. అప్పులు త్వరగా తీర్చుకునే అవకాశాలని అమ్మవారు మీకు కల్పిస్తారండి. ఇలా ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.